హాయ్ అండి వెల్కమ్ టు సౌజూస్ ఫుడ్ అండ్ ఫ్యాషన్ ఈ వీడియోలో మీకు సగ్గు బియ్యం జావ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ సమ్మర్లో సగ్గు బియ్యం జావ తీసుకోవడం వల్ల ఎనర్జీ బాగా వస్తుందండి సమ్మర్ అనే కాదు మనకు నీరసంగా ఉన్నప్పుడు అలాగే చిన్నపిల్లలకి నీరసంగా ఉన్నప్పుడు కూడా ఈ సగ్గుబియ్యం జావ పట్టించచ్చు సగ్గు బియ్యం ఏ విధంగా తీసుకున్నా మనకి బాడీకి మంచిది చలవ చేస్తుంది చిన్నపిల్లలకి మోషన్స్ పట్టుకుంటాయి కదండి అప్పుడు వాళ్ళు చ నీరసం అయిపోతారు అలాంటప్పుడు ఈ సగ్గుబియ్యం జావ పట్టిస్తే వాళ్ళకి నీరసం తగ్గుతుంది ఓకే అండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి అవి కూడా మీడియం సైజులో ఉండే సగ్గుబియ్యం తీసుకుంటేనే జావకు బాగుంటుందండి వీటిని ఒక బౌల్లోకి వేసుకుని అవి మునిగిదాకా వాటర్ వేసుకుని ఒక రెండు గంటలైనా నానబెట్టుకోవాలి ఇవి బాగా నానితేనే మనకి తొందరగా ఉడుకుతుందండి లేకపోతే చాలా టైం పడుతుంది సగ్గుబియ్యం ఉడుకుతానికి రెండు గంటల తర్వాత సగ్గుబియ్యం బాగా నానుంటాయి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలండి ఒక కప్పు సగ్గుబియ్యం అంటే దగ్గర దగ్గర టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది సగ్గుబియ్యం దానికి నేను అర లీటర్ వాటర్ వేశాను వాటర్ బాగా మరుగుతుండగానే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి వాటర్ వేసిన వెంటనే మనం సగ్గుబియ్యం వేయకూడదండి ఉడకవు మరుగుతుండగా మనం సగ్గుబియ్యం వేసాం కదా ఇప్పుడు ఇవి ఉడుకుతూ ఉంటుంది మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి కలపకపోతే కనుక కింద అడుగంటుపోతుందన్నమాట ఈ సగ్గుబియ్యం జావులోకి వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి దానికోసం ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ జీడిపప్పు వేసుకుని అవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి జీడిపప్పు కూడా వేగిన తర్వాత అందులోకి కిస్మిస్ వేసుకోవాలి మన ఇష్టం అండి మనకి ఏది ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలన్నా పడుతుందండి సగ్గుబియ్యం ఉడుకుతానికి మనకి ఉడికిన ఎలా తెలుస్తుంది అంటే ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఇలా ముట్టుకుని నొక్కితే కనుక మనకి మెత్తగా ఉంటుంది అలాంటి టైంలో కాచిన వేడి పాలు పోసుకోవాలి చల్లారిన పాలు అస్సలు పోయకూడదండి మనం పాలు కాసుకున్న తర్వాత వేడిగా ఉంటాయి కదా ఆ పాలు ఇందులోకి వేసుకుని బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను కాచిన వేడి పాలుని హాఫ్ లీటర్ పాలు వేసాను పాలు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు పడుతుందండి సగ్గుబియ్యం ఉడుకుతానికి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు పాలున్నీ వేసాము వాటర్ కూడా అన్నీ వేసాము పల్చగా అయిపోతుంది ఏమనని పలచగా అయితే అవదండి సగ్గుబియ్యం వేయటం వల్ల మనకి చిక్కగానే ఉంటుంది జావ ఇప్పుడు మనకి సగ్గుబియ్యం జావా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి ఎలాచీ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి లేకపోతే పాలు విరిగిపోతాయండి బెల్లం క్వాంటిటీ మీకు రుచికి సరిపడినంత వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకున్నాను బెల్లం తురుముకుని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అస్సలు కలపకూడదండి మూత పెట్టుకుని కలపకుండా ఒక ఐదు నిమిషాలు అలా ఉంచాలి మనం కనుక బెల్లం వేసిన తర్వాత వెంటనే కలిపితే కనుక విరిగిపోతుందండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉన్నాయి కదండి అవి వేసేసుకుని వాటితో పాటు మనం ముందుగానే బెల్లం వేసాం కదా అవన్నీ ఒకసారి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకున్నాం అలాగే ఒక ఐదు నిమిషాలు దాన్ని కలపకుండా ఉంచాం కదండి ఇప్పుడు కలుపుకున్నా కూడా మనకి పాలు అసలు విరగవు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాలతో మనం బెల్లం వేసి చేసుకునే స్వీట్ ఏదైనా సరే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలండి లేదా పాలు విరిగిపోతాయి చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది కదా పరవన్నం చాలామంది విరిగిపోతూ ఉంటుంది ఏమీ లేదండి మన స్టవ్ ఆన్లో ఉండగా మనం బెల్లం యాడ్ చేస్తే గ్యారంటీ విరిగిపోతుంది అంతే అండి మంచి హెల్దీ అయిన ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే జావా రెడీ అయిపోయింది మీకు కూడా నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ